శ్రీరంగరాజమహి మధురై కటాక్షై గుణగుంభన కటాక్ష్యవర్ణుభనైరీ గోదా అష్టోత్తర శతనామావళిలో ఇరవై తొమ్మిదవ నామం ఓ అమ్మవారి సౌందర్యాన్ని వర్ణించేటటువంటి నామం అద్భుతమైనటువంటి నామం అమ్మవారి నామాలలో చాలా చిన్న నామం రమ్య రమ్య అంటే చాలా అందమైనటువంటిది అని అర్థం రమణీయము అన్న రమ్యము అన్న ఒకటే అర్థం కదా రమణీయం అంటే కేవలం స్త్రీల వరకే పరిమితమవుతుంది రమణుల ఎందు ఉన్నటువంటి ఒకనొక గుణ విశేషం రమణీయం రమ్యం అనేది స్త్రీ శబ్దాన్ని బోధించటం లేదు కనుక పురుషులలో కానీ స్త్రీలలో కానీ పశు పక్ష్యాదులలో కానీ ఉన్నటువంటి అందాన్ని సూచించే విస్తృతమైన పదం రమ్య అనేటటువంటి పదం దీన్నే అందంగా పెంగళి సూరన భావజుడు వెడలిపోయిన పాడు మేడపగిది అంటాడు సుముఖాసక్తి అని ఒక వృద్ధురాలని వర్ణిస్తూ భావజుడు అంటే మన్మథుడు మన్మథుడు శరీరంలో కాలం మనకి తెలియని ఒక అందం ఉంటుంది అది ఎలా ఉంటుంది అంటే శరీరాన్ని ఒక మేడతో పోల్చాడు భవనంలో మనుష్యులుండి దీపాలు వేసుకొని సందడిగా తిరుగుతూ ఉంటే ఆ ఇంటికి ఒక కళ ఉంటుంది అదే ఎవరు దీపాలు వేయకుండా మనుషులు లేకుండా మూత వేసి ఉంటే పగటిపూట ఆ ఇంటిని చూసినా భయం వేస్తుంది అలా ఆకర్షణ రమ్యము అనేది ముసలితనంలో తగ్గిపోతూ ఉంటుంది మానవులం ఇక దేవతల దగ్గరికి వెళితే వాళ్ళకి రమ్యత ఉంటుంది వాళ్ళకి ముసలితనం లేదు కనుక వాళ్ళు త్రిదశులు కనుక వాళ్ళకి ఎప్పుడు ఎవరావస్థలోనే ఉంటారు ముసలితనం రావటానికే అవకాశం లేదు మనం కోరుకున్నటువంటి కోరికలను తీర్చే దేవజాతి ఒకటి ఉంది వాళ్ళు అల్పమైనటువంటి అస్థిరమైనటువంటి ఫలితాలను మాత్రమే మనకు అందిస్తారు అలా అల్పమైన అస్థిరమైన ఫలితాలను అందించేటటువంటి దేవతల కోసంగా మనం యజ్ఞాలు యాగాలు పూజలు వ్రతాలు చేస్తున్నాం అలా మనకంటే కొంచెం గొప్పవాళ్ళైన దేవతలే అందంగా ఉంటే దేవతలకి కూడా మూలభూతమైనటువంటి శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు ఇంకా ఎంత అందంగా ఉంటారు అంత అందమైనటువంటి తల్లిని వర్ణిస్తున్నారు ఈ నామంలో అయితే ఈ రమ్యము రమణీయము రెండు సమానార్థకాలే ఈ రమ్యత ఎలా ఉంటుంది రమణీయం ఎలా ఉంటుంది అని అడిగితే కొన్ని పదార్థాలు చూడగానే బాగుంటాయి కొంచెంసేపు చూసేసరికి ఒక విధమైన విసుగొచ్చి ఇంకా చూడొద్దు అనిపిస్తాయి కొన్ని పదార్థాలు ఎంత చూసినా ఇంకా చూడాలి ఇంకా చూడాలి అనేటటువంటి లక్షణాన్ని మనలో కలిగిస్తూ ఉంటాయి అలా చూసిన కొద్దీ ఇంకా చూడాలి అనేటటువంటి ఒక ఆనందాన్ని ఉత్సాహాన్ని ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి దానికే రమ్యము అని పేరు ఇది ఒకే వస్తువైనా మనం చూస్తూ ఉంటే ఆ చూసే సమయాన్ని బట్టి స్వామి అలంకారాన్ని బట్టి మన మానసిక స్థితిని బట్టి కొత్త కొత్తగా కనిపిస్తూ ఉంటుంది రూపం ఏదైనా ఉందా అన్నారు క్షణే క్షణే ప్రతి క్షణం అనుక్షణం చూస్తూ ఉంటే దేంట్లో కొత్తదనం కనిపిస్తూ ఉంటుందో దానికి రమణీయత రమ్యత అని నిర్వచనం చేసి చెప్పారు కనుక అమ్మవారిని పాదాది కేశ పర్యంతం దర్శిస్తూ ఉంటే ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా కనపడేటటువంటి ఓ అద్భుతమైనటువంటి సౌందర్యానికి రమ్యము అని పేరు దీన్నే లావణ్యము అని పిలుస్తారు అలాంటి లావణ్య రాశి గోదా అమ్మవారు గనక ఆ అమ్మవారి సౌందర్యాన్ని ఈ నామంలో వర్ణించారు ఇది సమస్తమైనటువంటి శరీరంలో కనిపించే ఒక అద్భుతమైనటువంటి ఆభరణము వంటి శక్తి కలిగినటువంటిది అందమైన స్వరూపము ఆ అందమైన స్వరూపం కలిగిన అమ్మవారికి రమ్య నామంతో పెద్దలు కీర్తించారు కనుక ఓం రమ్యాయ నమ మరి అమ్మవారు ఇంత అందంగా ఉన్నారు కదా అయ్యవారు కూడా ఇంత అందంగా ఉంటారా అన్న ప్రశ్న మనకు వస్తుంది కృష్ణస్వామిని అందగాడుగా చెప్తున్నారు లోకంలో మరి రామచంద్రమూర్తిని చాలా అందమైన వాడుగా వర్ణిస్తున్నారు అలా వర్ణిస్తున్నప్పుడు అమ్మవారితో సమానముగా తుల కలిగినటువంటి సౌందర్య రాశి అయిన పురుషులెవరు పురుష విగ్రహాలెవరు దేవతామూర్తులు ఎవరు అని మనం విచారిస్తే మనం ఎక్కడికో యుగాలకు వెళ్ళక్కర్లేదు నేడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఎంత అందమైన వ్యక్తో అంత అందంగా కనిపిస్తున్నట్ట భక్తులు స్వామిని చూస్తున్నారు దర్శనం చేసుకుంటున్నారు చక్కగా కీర్తనం చేస్తున్నారు వస్తున్నారు ఇలా మనం ఒక క్షణకాలం చూసి వచ్చే ఎంతో ఆనందాన్ని ఎంతో శక్తిని పొందినట్టుగా అనుభూతిని పొందుతున్నాం ఒకప్పుడు మహర్షులు తదేకంగా స్వామిని చూశారు ధ్యానం చేశారు ఎంతసేపు చూసినా స్వామి రూపము తనివిని కలిగించలేదుట ఆ మహర్షులకి అందుకనే భక్తులు స్వామికి మంగళ ఆశాసనం చేసేటప్పుడు ఆకాలత్వం అశ్రాంతమాత్మనాం అనుపశ్యత అతృప్తి అమృత రూపాయ వెంకటేశాయ మంగళం ఈ కాలం ఆ కాలం అని లేదు సర్వకాల సర్వావస్థల ఎందు స్వామిని తదేకంగా చూస్తున్నా అతృప్తి తృప్తి కలగటం లేదు ఎందువలన అమృత స్వరూపుడైనందువలన అలా అమృత స్వరూపుడైనటువంటి వాడుగా స్వామి కీర్తింపబడి భక్తుల చేత మంగళ నీరాజనాలు అందుకుంటూ ఉంటే ఆ స్వామిని కోరినటువంటి గోదాదేవి ఆ స్వామికి తగినంత సౌందర్య రాశిగా తనని తాను మలచుకున్నది కాబట్టి అమ్మవారిని రమ్య అనేటటువంటి నామంతో కీర్తించారు ఓం రమ్యా యై లోకంలో మనం చేసుకున్నటువంటి పుణ్య పాపాలని బట్టి రూపం సంప్రాప్తమవుతూ ఉంటుంది అలా సంప్రాప్తమైనటువంటి రూపంలో ఏవైనా లోపాలున్నా సౌందర్యం కొంచెం తక్కువగా ఉన్నా ఈ అమ్మవారి నామాన్ని మనం పదే పదే జపిస్తూ ఇంత అందమైనటువంటి అమ్మవారి రూపాన్ని మనం భావన చేస్తూ ఉంటే మనలో కూడా ఉన్న చెడ్డ లక్షణాలు తొలగిపోయి కొద్దిపాటి సౌందర్యమైనా మనకి రావటానికి అవకాశం కలుగుతుంది అని నమ్ముతూ ఆ తల్లికి ఓం రమ్యాయ నమ అని నమస్కరిస్తుంటూ తరువాతి నామంలో ప్రవేశిద్దాం అమ్మవారి నామాలలో ముప్పయ్యవ నామం ఓం కృతౌ వ్రతాయ నమ చాలా విశేషమైనటువంటి నామం గోదా అష్టోత్తర శతనామావళికి అసలు గోదా అమ్మవారికి ధనుర్మాస వ్రతానికి ప్రాణభూతమైనటువంటి గొప్ప నామం ధనుర్మాస కృత వ్రతాయ నమ ధనుర్మాసమునందు కృత చేసినటువంటి వ్రత వ్రతము కలిగినటువంటి గోదా అమ్మవారికి నమస్కారము అమ్మవారు ఏం చేశారు ధనుర్మాస వ్రతాన్ని చేశారు అమ్మవారు ధనుర్మాస వ్రతాన్ని ఏ ప్రమాణంతో చేశారు అంటే పెద్దలందరూ కూడా భాగవతంలో గోపికలు కాత్యాయని వ్రతాన్ని చేశారు గనక ఆ కాత్యాయని వ్రతాన్ని దృష్టిలో పెట్టుకుని అమ్మవారు కూడా ధనుర్మాస వ్రతం చేశారు అని చెబుతున్నారు హేమంతే ప్రథమే మాసీ హేమంత ఋతువులో మొట్టమొదటి మాసం అన్నారు అంటే మార్గశీర్ష మాసంలో తెల్లవారుజామున యమునా నదిలో స్నానం చేసి గోపికలందరూ కృష్ణ పరమాత్మ తమకి భర్తగా లభించాలి అని కాత్యాయని అమ్మవారిని పూజ చేశారు ఆ వ్రతాన్ని దృష్టిలో పెట్టుకుని అమ్మవారు ఈ ధనుర్వాస వ్రతాన్ని చేశారు అని మనం పరంపరగా ఇప్పటి చెప్పుకుంటున్నాం కానీ ధనుర్మాస వ్రతం అనేటటువంటిది కేవలం భాగవతంలో మాత్రమే కాకుండా అథర్వణ రహస్యము అనేటటువంటి గ్రంథంలో కపింజల సంహిత అనే భాగంలో బ్రహ్మ నారదుల సంభాషణాత్మకంగా ఒక ధనుర్మాస వ్రత మహోత్సవం అనేది మనకి దర్శనమిస్తున్నది అయితే గోదామ్మవారు ఆచరించినటువంటి ధనుర్మాస వ్రతం అందులో చెప్పినటువంటి ధనుర్మాస వ్రత విధానం చాలా దగ్గరగా ఉన్నందువలన ధనుర్మాస వ్రతం అనేది ఈనాటిది కాదు మరి అధర్వణ రహస్యం అనేటటువంటి గ్రంథంలో ఉన్నది కాబట్టి ఇది వేదకాలము నుండి ఉన్నది అని మనం విశ్వసించటానికి ఎంతగానో అవకాశం ఉంది మనకి పురాణాలు చాలా వ్రతాలను గురించి ఉపదేశం చేసినాయి ఏ వ్రతం చెబుతూ ఉన్నా వ్రతాన ఆముత్తమం వ్రతము అని చెబుతాయి వ్రతాలలో ఇది చాలా గొప్ప వ్రతము అని ఈ ధనుర్మాస వ్రతము మార్గశిర మాసము స్వామివారి స్వరూపమైనందువలన స్వామివారే మార్గశిరమాసంగా ఉన్నందువలన తాను స్వయంగా చెప్పినందువలన ఆ వ్రతంలో శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది కనుక ఇది ఉత్తమమైనటువంటి వ్రతంగా పెద్దలందరూ కూడా అంగీకరించారు నైమిషారణ్యంలో మహర్షులందరూ కూర్చుని సూత మహర్షిని ప్రశ్నించారు ఇదానీ ధనుర్మాసస్య వైభవం ధనుర్మాస వైభవాన్ని ఇప్పుడు మేము వినాలి అనుకుంటున్నాం దయచేసి మాకు ఆ వ్రతము యొక్క మహాత్మ్యాన్ని తెలియచేయమని ఎంతో వినయంతో శౌనకాది మహర్షులు ప్రశ్నిస్తే సూత మహర్షి చెప్పటం మొదలుపెట్టాడు ఈ ధనుర్మాస వ్రతము చాలా గొప్ప వ్రతం ఈ వ్రతం చేస్తే వచ్చే ఫలితము ఇంత అని చెప్పటానికి వీలులేదు మనం మానవులుగా జన్మించిన తర్వాత కనీసం చేయవలసిన కృత్యాలు ఉన్నాయి పూజలు పురస్కారాలు యజ్ఞాలు దానాలు తపస్సులు ప్రధానంగా గోదానం చేయమని శాస్త్రం చెప్పింది ఒక్క గోవుని శాస్త్ర ప్రకారం దానం చేసే పరిస్థితి ఈనాడు సామాన్యులకి లేదు గోవుని దానం చేయాలి అంటే ఆ గోవు గిట్టలకి బంగారం పెట్టాలి కొమ్ములకు బంగారం పెట్టాలి పాలు పిండుకోవటానికి ఒక కంచు పాత్రనివ్వాలి ఆవు నీరు తాగటానికి ఒక పెద్ద పాత్రనివ్వాలి ఆవు నివసించాలి అంటే ఒక పాక వంటిది దానికి ఒక గృహం కావాలి ఈ ఆవుని మేపటానికి ఒక పశువుల కాపరి కావాలి ఆవు మెయ్యటానికి మేత కోసంగా భూమినివ్వాలి ఇన్నింటిని ఇచ్చి దానం చేయాలి అలంకరించి ఇంత కష్టపడి ఇంత ద్రవ్యాన్ని వెచ్చించి మనం గోదానం చేస్తే మనకు వచ్చే లాభం ఏమిటి ఆవు శరీరం మీద ఎన్ని రోమములైతే ఉంటాయో అన్ని పాపముల నుండి గోదానం అన్ని ఉద్ధరిస్తుంది మరి ఇది మనం చెయ్యగలమా సాధ్యమా చెయ్యలేము అలా పన్నెండు వేల ఆవులని దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ధనుర్మాస వ్రతం ముప్పై రోజులు ఆచరిస్తే అంత గొప్ప ఫలితాన్ని అమ్మవారు అనుగ్రహిస్తారు మనకి ఈ వ్రతంలో ఉన్నటువంటి గొప్ప మహాత్మ్యమే అది అకర్మణ కృత పూజ కార్ముకే విష్ణువే ముదా అపునర్భవదా ప్రోక్త సత్యముక్తం ద్విజోత్తమా ఈ ధనుర్మాస వ్రతం చేస్తే ఇహలోకంలో సుఖాలు కావాలనుకున్న వాళ్ళకి సుఖాలను ఇస్తుంది అపునర్భవదా మళ్ళీ పునర్జన్మ లేకుండా కూడా చేస్తుంది మరి ఇలా పన్నెండు వేల గోవులను దానం చేస్తే వచ్చే ఫలితాన్ని ఇచ్చేది కన్యాకామణులను దానం చేస్తే వచ్చే ఫలితాన్ని ఇచ్చేది ఎన్నో దానాలు చెప్పాడు మనువు అందులో షోడశ మహాదానాలు వాటిల్లో కన్యాదానం ఒకటి కన్యాదానం కూడా సాలంకృత కన్యాదానం చేయాలి ఆ చేసిన కన్యాదానం ఫలించాలి అప్పుడు కన్యాదానం చేసినటువంటి వాడికి మంచి సిద్ధి ఏర్పడుతుంది కనుక ఇంత గొప్ప శక్తి కలిగినటువంటి ధనుర్వాస వ్రతాన్ని ఆచరించినట్లయితే మనకి శ్రమ లేకుండా యజ్ఞయాగాది క్రతువులు చేయకపోయినా శ్రీ మహావిష్ణువుని ఈ మాసంలో ఆరాధిస్తే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది మనందరికీ చాలా కోరికలు ఉంటాయి ఒక్కొక్క కోరిక ఒక్కొక్కళ్ళు కోరుకుంటూ ఉంటారు ఏ కోరికలు ఉన్నవాళ్ళు ఏ దేవతని ఆరాధించాలి అన్న విషయం మీద శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధంలో అద్భుతంగా వివరణ ఇచ్చారు వ్యాసులవారు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి చదువు కావాలి అనుకుంటారు చదువు కావాలి అనుకున్న వాళ్ళు ఎవరిని ఆరాధించాలి విద్యా కామస్తు గిరీషం చదువు కావాలనుకునే వాళ్ళు పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి అందుకనే విద్యాభ్యాసం చేసేటప్పుడు ఓం నమ శివాయ దిద్ద పెడతారు ఆ ఓం నమః శివాయ వ్రాయకుండా వ్రాసేవాళ్ళు ఓ మకారం తీసేసరికి ఓ నామహ శివాయ అంటూ లోకంలో అలవాటైపోయింది అలాగే దాంపత్యం చక్కగా ఉండాలనుకునేవాళ్ళు దాంపత్యార్థం ఉమాం సతీ ఉమాదేవిని హైమవతిని సతీదేవిని ఆరాధించాలి అని అద్భుతంగా దేవతల ఉపాసనని చెప్పింది పూర్వకాలంలో అగ్నిని సూర్యుణ్ణి ఆరాధించేవాళ్ళు ఈనాటికి కూడా పంచాయతనము అని ఆదిత్యుడు మరి అంబిక విష్ణువు గణనాథుడు మహేశ్వరుడు ఈ ఐదుగురిని పంచాయతనంగా ఆరాధిస్తూ ఉంటారు ఒకనొకప్పుడు ఒక్క అగ్నినే ఆరాధించి అగ్ని అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు కూడా ఉన్నారు ఎవరు అని మనం ప్రశ్న వేసుకుంటే మనకి అద్భుతంగా ఉన్నటువంటి వాడు ప్రవరుడు ఆ ప్రవరాఖ్యుడు అనేవాడు అగ్నినే ఆరాధించేవాడు అతిథి సేవ చేసేవాడు ఒక రోజున ఒక సిద్ధుడు అతని దగ్గరికి వచ్చాడు అన్ని తీర్థయాత్రల గురించి వినిపించాడు ప్రవరునికి కూడా తీర్థయాత్రలు చెయ్యాలి అనే కోరిక కలిగింది ఆ సిద్ధుణ్ణి ప్రార్థించాడు ఆయన పేరు చెప్పకుండా ఒక పసరు తీసి కాలికి పూశాడు ఆ పూసిన పోతతో ఆ సమయంలో హిమవత్ పర్వతం ప్రవరుడి మనస్సులో గుర్తుకు వచ్చేసరికి హిమవత్ పర్వతం మీదికి వెళ్ళిపోయినాడు అన్ని చూస్తున్నాడు పాపం ఆ తడికి ఈ మంచు కాస్త కరిగిపోయింది ఆయనకి మంచు కరిగిపోయిన సంగతి తెలియలేదు ఇప్పుడు నన్ను ఇంటికి ఎవరు తీసుకొని వెళతారు నేను ఇంటికి వెళ్ళడం ఎలా అన్న ఆలోచన వచ్చింది వెంటనే తాను నిత్యము ఆరాధించేటటువంటి అగ్నిని అద్భుతంగా స్తోత్రం చేశాడు ఆ అగ్ని సంతుష్టుడైనాడు అగ్నిని గురించి రెండు పద్యాలలో ప్రవరుడు చేసిన స్థుతి చాలా అమోఘమైనటువంటి స్థుతి అగ్ని ఎంతటి వాడు అంటే దేవతలందరికీ ఆనందాన్ని కలిగించేవాడు అగ్ని అగ్ని ముఖా వై దేవా దేవతలకి వేరే ముఖం లేదు అగ్నే వాళ్ళ ముఖం మనం ఏ దేవతను ఉద్దేశించి ఆకుతి వేస్తూ ఉంటే ఆ దేవతకి తీసుకుని వెళ్ళి అందిస్తూ ఉంటాడు దివిషద్వర్గము నీ ముఖం తృప్తి అందుకని దేవతలకి తృప్తిని కలిగించేవాడివి నీవు నిన్ను పరమేశ్వరుడిగా వేదం స్థుతించింది నువ్వు సమస్తము వ్యాపించి ఉంటావు మనలో కూడా జఠరాగ్ని రూపంగా అగ్నిహోత్రుడు వ్యాపించి లోపల కనిపించకుండా ఉంటున్నాడు ఆహవనీయన్ దక్షిణాత్యం గార్హపత్యమని నిన్ను స్తోత్రం చేస్తున్నారు నీవు స్వాహావధు వల్లభుడివి స్వాహా స్వధ ఇద్దరు మరి స్వధాయైన మహా స్వాహా అయిన మహా అని మనం అమ్మవారిని ఆరాధన చేస్తాం హోమంలో ఆహుతులు వేసేటప్పుడు స్వాహా అంటూ వేస్తారు పితృదేవతలకు తర్పణాలు ఇచ్చేటప్పుడు స్వధా అంటూ తర్పణాన్ని విడుస్తారు నీవు అటువంటి గొప్పవాడివి నన్ను ఇల్లు చేర్చమని కోరితే అగ్నిహోత్రుడు ప్రవరుణ్ణి ఇంటికి చేర్చాడు కనుక మనం నమ్ముకున్నటువంటి దేవత మనం ఆరాధిస్తున్నటువంటి దైవం మనం ఏ కోరిక కోరితే ధర్మబద్ధమైన వాటిని వాటిని తీరుస్తుంది అన్నారు ఇంతమంది దేవతలు ఉన్నప్పుడు ఇంతమంది దేవతలని మన కోరికలని బట్టి మనం అనుసరిస్తున్నప్పుడు ఒకవేళ మనకి ఏ దేవతని ఆరాధించాలో తెలియనప్పుడు ఈ ధనుర్మాస వ్రతాన్ని కనుక ఆచరిస్తే అందరి దేవతలని ఆరాధించినటువంటి ఫలితం మనకి లభిస్తుంది ఈ ధనుర్మాసం ఇంకా ఎంతటి గొప్ప మహిమనిస్తుంది ఎలా చెయ్యాలి వ్రతం చేసే విధానం ఏమిటి అన్నారు ఏమి లేదండి సూర్యోదయానికి ఐదు గడియల ముందు నిద్రలేవాలి అంటే సుమారుగా ఇప్పటి మన కాలమానం ప్రకారం నాలుగు గంటల ప్రాంతంలో నిద్రలేచి మనం స్నానం చేసి శ్రీ మహావిష్ణువునకు పంచామృతాలతో అభిషేకం చేసి సహస్రనామ అర్చన చేసి ప్రసాదం భోగం అంటారు ఆ భోగాన్ని నివేదన చేయాలి పదిహేను రోజులు పదిహేను రోజులు రెండు పక్షములు సూర్యుడు ధనురాశిలో ప్రవేశించినప్పటి నుండి ఈ వ్రతాన్ని చెయ్యాలి కోదండస్తే సవితరి సవిత అంటే సూర్యుడు సవితరి అనే సప్తమే విభక్తికి కూడా ప్రథమ విభక్తి అర్థాన్ని చెప్పుకోమని శాస్త్రం చెప్పింది కోదండం అంటే ధనుస్సు గనక ధనురాశిలో సూర్యుడు ఉన్నంత కాలం అంటే ఒక నెల రోజుల పాటు ఈ వ్రతాన్ని చేయాలి చేసినప్పుడు మొట్టమొదట పదిహేను రోజులు స్వామికి ముద్గాన్నాన్ని నివేదన చేయాలి ముద్గము అంటే ఇవాళ మన పరిభాషలో వేణ్ పొంగలి కట్టె పొంగలి కొన్ని విశేష పాశురాలలో శర్కర పొంగలిని ప్రత్యేకించి నివేదన చేస్తారు మనం శర్కర పొంగలి చేయలేకపోయినా ముద్గాన్నాన్ని లేక దధ్యాన్నాన్ని స్వామికి నివేదన చేస్తే సామ్రాజ్యాధిపతి అవుతాడు అని దానికి ఫలితాన్ని చెప్పారు మనం స్వయంగా పూజ చేయటానికి శక్తి లేకపోతే ధనం చాలకపోతే నాలుగు ఇళ్లని యాచించైనా మాసంలో ఒక్కరోజైనా పూజ చేసి ఆ స్వామికి వైభవాన్ని ఉత్సవాన్ని చెయ్యాలి అని ఈ వ్రత మాహాత్మ్యం మనకి బోధిస్తున్నది అమ్మవారు ఇంత మహిమ కలిగినటువంటి వ్రతాన్ని మనకోసంగా ఆచరించారు ఆవిడ ఆచరించినటువంటి ఆచరణ విధానాన్ని గమనించినటువంటి పెద్దలు ప్రత్యేకంగా ఈ నామంలో అమ్మవారి వ్రత వైభవాన్ని సూచిస్తూ ఓం ధనుర్మాసకృత వ్రతాయ నమ అని సంకీర్తనం చేశారు మనం ధనుర్మాస వ్రతాన్ని ఒకవేళ చేయలేకపోయినా కనీసం ఒక్కరోజు చెప్పినా అది కూడా ఆచరించకపోయినా ఈ నామాన్ని తలుచుకున్న ఆ వ్రత ఫలితంలో కొత్త శాతమైనా మనకి లభిస్తుంది అని విశ్వసిస్తూ ఓం ధనుర్మాసకృత